ఆ ఎంపీ వయసు కేవలం 34 ఏళ్ళు. పేరు సేరింగి నంగ్యాల్. ఒక్కసారిగా దేశం దృష్టిని ఆకర్షించాడు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజన అంశంపై లోక్సభలో మాట్లాడింది 10 నిమిషాలు. ఆ కాసేపట్లో అదరగొట్టేశాడు. లోకానికి తెలియని ఎన్నో విషయాలు వినిపించాడు. లడక్ గుండె చప్పుడు వినిపించాడు. మాట్లాడుతున్నంతసేపు అధికార పార్టీ సభ్యుల నుంచి హర్షధ్వానాలు, చప్పట్లు. సీరియస్గా కనిపించే అమిత్ షా సైతం బల్ల చరుస్తూ ఆనందంలో మునిగిపోయాడు. విపక్షం నుంచి సైలెన్స్. కాంగ్రెస్ పార్టీనే కాదు, పీడీపీని, ఎన్సీ పార్టీని ఏకి పారేశాడు. తను లేహ్ ప్రాంతంలో పుట్టాడు. అక్కడే స్కూలింగ్ అయ్యాక జమ్మూ యూనివర్సిటీలో డిగ్రీ చేశాడు. ఆల్ లడక్ స్టూడెంట్ అసోసియేషన్ తరఫున పనిచేస్తూ రాజకీయాల్లో చేరాడు. లడక్ ఎంపీ దగ్గర ప్రైవేట్ సెక్రటరీగా చేరాడు. ఆ తర్వాత లడక్ ఆటోనమస్ హిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ లేహ్కి ఎన్నికయ్యాడు. దానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్గా ఉన్నాడు కొద్ది కాలం. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ టికెట్పై నిలబడి గెలిచాడు. తాను రచయిత. తను లోక్సభలో మాట్లాడుతూ, మా కాశ్మీరీ పతాకం మా ఆత్మాభిమానం, మా ప్రత్యేకత మా రాజ్యాంగం అని కాశ్మీరుల నేతలు పదే పదే చెబుతున్నారు, కానీ మేము 2011లోనే మా కౌన్సిల్లో ఆ కాశ్మీరీ పతాకాన్ని తీసేసి కేవలం భారతీయ పతాకాన్నే పెట్టుకున్నాం. ఎందుకంటే మమ్మల్ని ఈ కాశ్మీరీ పార్టీలు, నేతలు దశాబ్దాలుగా నిర్లక్ష్యం చేశారు. మా ప్రాంతం 70 ఏళ్లుగా తమను కాశ్మీరీల నుంచి దూరంగా ఉంచాలని, కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించాలని కోరుతోంది. ఇప్పుడు ఆ కళ నెరవేరింది. మా భాషకు గుర్తింపు ఉండదు, మా యువతకు ఉద్యోగాలు ఉండవు, మాకు రావాల్సిన డబ్బులను వాళ్ళే తినేస్తారు. అసలు మమ్మల్ని ఎన్నడూ పట్టించుకోలేదు. నిజానికి లడక్ అభిప్రాయం తీసుకోకుండా ఈ విభజన జరుగుతున్నదని ఆరోపించే వాళ్ళని చూస్తే జాలేస్తోంది. రాజ్నాథ్ సింగ్ స్వయంగా లడక్ వచ్చి అన్ని పార్టీలు, అన్ని మత సంఘాలతో మీటింగ్ పెట్టాడు. ఇంకేమైనా కావాలా అని తను అడిగితే, ఇది ఇస్తే చాలు, అన్నీ వస్తాయి మాకు అని చెప్పాం. అంతేకాదు, మా మేనిఫెస్టోలో పెట్టి ఇల్లిల్లు తిరిగి కేంద్రపాలిత ప్రాంతం చేస్తామని చెప్పాం. వాళ్ళు ఓట్లేసి గెలిపించారు. వాళ్ళ కోరిక ఇప్పుడు నెరవేరింది. ఇదే పీడీపీ, ఇదే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీలు లడక్ జిల్లా పార్టీల అధ్యక్షులు కేంద్ర పాలిత ప్రాంతం కావాలని సంతకాలు చేస్తే ఆ పార్టీలు వెంటనే వాళ్ళని తొలగించాయి. మీ కాశ్మీరీల అభిప్రాయాన్ని మా లడక్పై ఎందుకు రుద్దుతున్నారు? ఇకనైనా మా బతుకులు మమ్మల్ని బతకనివ్వండి. ఇన్నాళ్ళు కాశ్మీర్ సమస్య అంటూ ఇన్నేళ్ళు చెబుతున్న వాళ్ళే నిజానికి ఓ సమస్య, సమస్యలో ఓ భాగం. ఇలా సాగిపోయింది తన ప్రసంగం. వో జమీన్ హై కా టుకడా హై జహాన్ పే ఏక్ తిన్కా కా ఘాస్ నహీ ఉగ్తే హై. ఐసే వ్యక్తవా దేనే వాలే క్యా లదాఖ్ కో సమజ్తే హై? క్యా లదాఖ్ కే విశేష సంస్కృతి కో జాన్తే హై? క్యా లదాఖ్ కే భాషా కో జాన్తే హై? క్యా లదాఖ్ కే రహన్ సహన్ ఖాన్ పాన్ వహాన్ పే వహాన్ కే జియోగ్రాఫికల్ కండిషన్ క్లైమేటిక్ కండిషన్ జో దుర్గమ్ క్షేత్ర హై క్యా వో జాన్తే హై? యా ఖాలీ కితాబే పఢ్ కే బోల్ రహే హై? अध्यक्ष महोदय, लद्दाख ने पिछले 71 ईयर यूटी के लिए संघर्ष किया. हम भारत देश के अटूट अंग बनना चाहते थे. 1948 में 4 तारीख को पहला ज्ञापन लद्दाख बुद्धिस्ट एसोसिएशन के तब के प्रेसिडेंट ने पंडित जवाहरलाल नेहरू जी को दिया था, तब के प्रधानमंत्री जी को कहा कि लद्दाख को या तो आप सेंट्रली एडमिनिस्ट्रेटिव ऐसा कुछ बनाइए, या नेफा टाइप बनाइए, या ईस्ट पंजाब के साथ रखिए, लेकिन किसी भी कंडीशन में हमें कश्मीर के साथ मत रखिए. यह हमने कहा था, लेकिन जिनका सरकार था उन्होंने हमारे सुनवाई नहीं किया, जानने की कोशिश तक नहीं किया. और कश्मीर के नीचे आज तक हमारा डेवलपमेंट, हमारा पॉलिटिकल एस्पिरेशन, हमारा पहचान, हमारा भाषा लुप्त अगर हुआ है तो ये आर्टिकल 370 और कांग्रेस पार्टी जिम्मेवार है. अध्यक्ष जी, मैं डॉक्टर श्यामा प्रसाद मुखर्जी जैसे वीरों का, कुशोक बाकुला रिंपोची जैसे महान व्यक्तियों का, थुप्तान सेवांग जैसे जिन्होंने लद्दाख को यह दिशा दिया कि हमें भारत के साथ रहना है, भारत के जयकार करना है, अपने देश के लिए मत मिटने के लिए तैयार रहना है. और आज तक बहुत सारे यहां पे हिस्ट्री का रेफरेंस दे रहा था, मैं याद दिलाना चाहूंगा, चाहे 1965 की वार हो, 1971 का हो, या 1999 का हो,
या 1948 के कबीले हमला कहो, इतिहास चेक करके देखिए, लद्दाखी ने हमेशा बलिदान दिया, हमेशा देश के लिए मर मिटने के लिए तैयार रहा। लेकिन दुर्भाग्य की बात है, आज यहां पे मेरे साथी कश्मीर के ऑनरेबल मेंबर पूछ रहे थे धारा 370 हटने से क्या खोएंगे। मैं एक चीज जरूर कहना चाहूंगा, एक चीज जरूर खोएंगे वहां, दो परिवार का रोजी रोटी खोएंगे और कुछ नहीं। सिर्फ दो परिवार का रोजी रोटी खोएंगे और कश्मीर के भविष्य उज्जवल होने वाला है। अध्यक्ष महोदय, यही जिन परिवारों ने, मैं नहीं कहता हूं कि वहां पे शासन किया, मैं कहता हूं राज किया, यही परिवारों ने 1979 में लद्दाख को बंटवारा किया, बुद्धिस्ट मेजोरिटी के साथ लेह डिस्ट्रिक्ट, मुस्लिम मेजोरिटी के साथ करगिल डिस्ट्रिक्ट, और हम दोनों भाइयों को लड़वाया आज तक। यह है आपका सेक्युलरिज्म, फूट डालो राज करो, क्या यह है आपका सेक्युलरिज्म? आज करगिल की जिक्र कर रहे थे, कह रहे थे कि करगिल बंद है। किसने कहा आपको करगिल बंद है? जानने की कोशिश कीजिए, मैं हूं लद्दाख से, मैं चुन के आ रहा हूं, आप नहीं आ रहे लद्दाख से। आप बैठिए, आप आराम से बैठिए, आप बैठिए भाई साहब। आज तक आप लोगों ने बोला, आज हमारा बोलने का मौका है। ये सिर्फ एक रोड और छोटा सा मार्केट को करगिल समझ बैठे हैं। भाई साहब, अगर आपको कारगिल देखना है तो जांस्कार जाइए, वाखा मूलबेग शारगोल जाइए, आर्यन बेली जाइए, दर्शिक गरखोन देखिए। 70% कारगिल के एरियाज जो है, वहां के लोग जो है, आज इस डिसीजन को वेलकम करते हैं, इस बिल के समर्थन करते हैं। आज से 66 वर्ष पहले जनसंघ के संस्थापक डॉक्टर श्यामा प्रसाद मुखर्जी ने 1953 में जो उन्होंने संघर्ष लिया, एक देश में दो विधान, दो निशान और दो प्रधान, नहीं चलेगा, नहीं चलेगा। और इसी के संकल्प में मैं गर्व के साथ कहता हूं, इनको नहीं पता लद्दाख वालों ने अभी क्या किया आज तक। 2011 में आज ये कह रहे कि हमारा झंडा जा रहा है, झंडा जा रहा है। भाई साहब, आपका झंडा तो लद्दाख वालों ने 2011 में नकारा है। लद्दाख ऑटोनोमस हिल डेवलपमेंट काउंसिल ले ने रेजोल्यूशन पास किया 2011 में, जम्मू कश्मीर के जो झंडा लद्दाख ऑटोनोमस हिल डेवलपमेंट काउंसिल की चेयरमैन, एग्जीक्यूटिव काउंसलर, जो कैबिनेट और डिप्टी मिनिस्टर के रैंक के होते, उनको उनके गाड़ी को लगता था। हमने उस झंडा को नकारा, हमने नेशनल एम्ब्लेम वाला वहां पे लगाया, क्योंकि हम भारत देश का अटूट अंग बनना चाहते। ये है लद्दाख, क्योंकि हम मानते हैं आन देश की, शान देश की, देश की है हम संतान है। तीन रंगों से रंग तिरंगा अपनी ये पहचान। जो कुछ लोग, जो मैं बार बार दो परिवार की जिक्र कर रहा हूं, ये परिवार जो है कश्मीर के मुद्दा जो ढिंडोरा पीट रहा है, वो समाधान चाहने वालों में से नहीं है। दे आर द पार्ट ऑफ प्रॉब्लम, वो इस प्रॉब्लम का, इस समस्या का पार्ट बन चुके हैं, अंग बन चुके हैं, नशे में है वो। वो आज भी समझ रहे कि कश्मीर तो मेरा बाप का जागीर है, नहीं रहा, नहीं है। अध्यक्ष जी, मैं अंत में इसको कंक्लूड करने से पहले मैं भारत सरकार को धन्यवाद देना चाहता हूं, श्री नरेंद्र मोदी जी को, गृह मंत्री जी माननीय अमित शाह जी को, और पूरे सहयोगी दल को, और जिनका दल नहीं है लेकिन इस बिल के फेवर में आने वाले हैं, उन लोगों को भी मैं लद्दाख, पूरे लद्दाख के निवासियों की ओर से धन्यवाद देना चाहता हूं, क्योंकि आज पहली बार इस भारत के इतिहास में
लद्दाखियों के सेंटिमेंट को, एस्पिरेशन को सुना जा रहा है। हम एक अंत में जो लोग अभी तक कंफ्यूज में उनको एक रिक्वेस्ट छोटा सा करना है। देश के लिए प्यार है तो जताया करो, देश के लिए प्यार है तो जताया करो, किसी का इंतजार मत करो, गर्व से बोलो जय हिंद, अभिमान से कहो भारतीय है हम, स्वाभिमान से कहो भारत माता की जय, और वर्तमान में करो इस बिल का समर्थन।